హాయ్ వ్యూవర్స్, ఫినాలే వీక్లో ఉన్న టాప్ 6 కంటెస్టెంట్స్ నుంచి మిడ్ వీక్ ఎలిమినేషన్లో భాగంగా రేపు ఒకరైతే ఎలిమినేట్ అవుతారు. సో ఇంకా కేవలం ఒక్కరోజు మాత్రమే టైం ఉంది కాబట్టి ఈ ఒక్కరోజులో ఏమైనా జరగచ్చు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ని సేవ్ చేసుకోవాలంటే తప్పకుండా ఓట్ చేయండి. ఇక విన్నర్ కోసం జరిగే ఓటింగ్లో అయితే గ్యాంబ్లింగ్ జరుగుతున్నట్టు న్యూస్ అయితే బాగా స్ప్రెడ్ అవుతూ ఉంది. ఫేక్ అకౌంట్స్తో ఓటింగ్స్ కానీ అలాగే మిస్డ్ కాల్స్ కానీ వెళ్తున్నాయంట. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ని విన్నర్ చేసుకోవాలంటే మీరు తప్పకుండా అఫీషియల్గా ఓట్ చేయాలి, అలాగే మిస్డ్ కాల్స్ కూడా ఇవ్వాలి. ఇక అనఫిషియల్ పోల్స్ లో టాప్ 1 ఉన్నారు, 2 ఉన్నారు, 3 ఉన్నారు అని చెప్పి రిలాక్స్ అయితే అవ్వద్దు. ఇక ఇప్పటి వరకు పోలైన ఓటింగ్ ప్రకారం చూసుకుంటే మాత్రం రేవంత్ టాప్ 1 ప్లేస్ లో, శ్రీహాన్ టాప్ 2 ఉండగా, రోహిత్ అయితే టాప్ 3 ప్లేస్ లో ఉన్నాడు. ఇక ఆదిరెడ్డి 4th ప్లేస్ లో ఉండగా, కీర్తి 5th ప్లేస్ లో, అలాగే శ్రీ సత్య 6th ప్లేస్ లో ఉన్నారు. ఇక ఈ సీజన్ కి విన్నర్ రేస్ లో రేవంత్, శ్రీహాన్, ఆదిరెడ్డి ఈ ముగ్గురు అయితే పోటీ పడుతూ ఉన్నారు. సో ఈ ముగ్గురులో మీరు ఎవరిని విన్నర్ ని చేయాలనుకుంటున్నారో మీ ఒపీనియన్ ని కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇక ఫినాలే వీక్ అయినప్పటికీ కూడా మిడ్ వీక్ ఎలిమినేషన్ ట్విస్ట్ ఉంది కాబట్టి దీనిలో భాగంగా రోహిత్, కీర్తి, శ్రీ సత్య ఈ ముగ్గురు అయితే డేంజర్ జోన్ లో ఉన్నారు. ఈ ముగ్గురులో కూడా శ్రీ సత్య లీస్ట్ ఓటింగ్ తో ఉన్నప్పటికీ కూడా తను ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ తక్కువగానే ఉన్నాయి. మోస్ట్లీ కీర్తి ఎలిమినేట్ అవుతుంది అన్న న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతూ ఉంది. సో రేపు మార్నింగ్ వీడియోలో కన్ఫర్మ్ ఎలిమినేషన్ అప్డేట్ అయితే మన ఛానల్లో వస్తుంది. తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.